విద్యార్థి సంఘాల నిరసన ర్యాలీలతో విజయవాడ దద్దరిల్లింది. కార్పొరేట్ కాలేజీలో పిల్లల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్టూడెంట్ యూనియన్లు ఏపీ బంద్ కి పిలుపిచ్చాయి. దీంట్లో భాగంగా బెంజ్ సర్కిల్లోని నారాయణ కాలేజ్ వద్ద ధర్నా చేశారు. కాలేజీలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్టూడెంట్స్ పై అనవసర ఒత్తిడి పెంచుతున్న కాలేజీల అరాచకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సరైన ధర్మ డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఈ రోజు ఆందోళన దిగారు. బెంజ్ సర్కిల్ లోని నారాయణ కాలేజీ వద్ద ధర్నా చేపట్టారు. కార్పొరేట్ కళాశాలలో వరుత ఆత్మహత్యలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసులు, చంద్రబాబు పక్కన పెట్టుకుని విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని, విద్యార్థుల ఆత్మహత్యలపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన దిగారు. బెంజ్ సర్కిల్ వద్ద నారాయణ కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన సంబంధించిన మనం తెలుసుకునేందుకు మనతో కొంతమంది విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. అది తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు పెట్టల రాలిపోతున్నారు, దీని మీద మీరు ఆందోళన చేస్తున్నా, అసలు ప్రధానంగా డిమాండ్ ఏంటి? ప్రధానమైన డిమాండ్, ఈ యొక్క ఆత్మహత్యల నివారణకి గతంలోనే నీలదారెడ్డి, చక్రపాణి రెడ్డి కమిటీ సిఫార్సుల్ని వేశారు. అది కూడా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని బహిర్గతం చేయకుండా నొక్కి పెట్టారు. అంటే విధి విధానాలు, ఈ రోజు ఒత్తిడి గురవుతున్నారు విద్యార్థులు, చచ్చిపోతారు. ఒత్తిడి గురవ్వకుండా మీరు ఏ రకంగా నివారణ చర్యలు తీసుకోవాలని ఈ రోజు ప్రభుత్వానికి వాళ్ళు కమిటీ సిఫార్సులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాదాపు క్లాసులో 60 మంది ఉండాల్సిన స్టూడెంట్స్, 200 మంది విద్యార్థులు ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది. దాదాపు కోచింగ్ల పేరుతోటి లక్షల రూపాయలు డొనేషన్లు తీసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇంకో పక్కన సౌకర్యాలు లేక విద్యార్థులు కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఫీజులు కట్టకపోయినా ఒక సెక్షన్ లో నుంచి ఇంకో సెక్షన్ లో మెరిట్ సెక్షన్ లోకి వచ్చిన స్టూడెంట్ ని ఒక్క మార్కు తగ్గినా కూడా డిమెరిట్ డి సెక్షన్ లోకి పంపించే పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు చనిపోవట్లేదు, కార్పొరేట్ కాలేజ్ విద్యార్థులు చనిపోతా ఉన్నారు. ఇంతవరకు దాదాపు 2 నెలల కాలంలో 30 మంది విద్యార్థులు చనిపోతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం లేకుండా మీరు సమీక్ష సమావేశం నిర్వహిస్తామంటే చాలా సిగ్గుమాలిన చర్య. వేల మంది విద్యార్థులు బాయిలర్ కోళ్ళు అట్లా ఉండే అట్లా మగ్గి మగ్గి పడిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీని ఇదేంటి అన్యాయం జరుగుతుందని మేము అడగడానికి వెళ్తే పోలీసులతో ప్రభుత్వం మా వైపు నాన్ వెలుబుల్ సెక్షన్స్ పెడతా ఉంది. అయినా మేము భయపడం. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రోడ్డు సమావేశం, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరేట్ కాలేజీ విద్యా సంస్థలకు బంద్ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా, భవిష్యత్ ప్రయాణాలు కూడా సంసిద్ధం చేస్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతా ఉంది. పదవ సంఖ్యలో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన తర్వాత ప్రభుత్వం సమీక్ష సమావేశాల పేరుతో హడావుడిగా ఈ రోజు సమావేశాలు నిర్వహిస్తుంది. ఇది సరైనది కాదు. మంత్రి నారాయణ ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర మంత్రులుగా ఉన్న గంటా నారాయణ విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యత వహింపజేస్తూ వాళ్ళని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తాను. ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో తక్షణమే న్యాయ విచారణ జరిపించాలి. ఈ రోజు ప్రభుత్వం చైతన్య నారాయణ కళాశాల అసలు ఏం జరుగుతుంది, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు క్లాసులు స్టడీ అవర్స్ పేరుతో పెద్ద ఎత్తున విద్యార్థుల చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నారు. వీటిపైన ప్రొఫెసర్ నీతారెడ్డి, చక్రపాణి కమిటీ రిపోర్టులను ప్రభుత్వం బహిరంగ పరిచి తక్షణమే వాటి ఆధారంగా కాలేజీలపై చర్యలు తీసుకోవాలి, నిబంధనలు పాటించాలి. హాస్టల్ ఏవైతే పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయని ప్రభుత్వం చెప్తుందో ఆ హాస్టల్ని పర్మిషన్ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని పీడిఎస్ హెచ్చరిస్తాను. మీరు చెప్పండి, విద్యార్థుల ఆత్మహత్య మీద ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయనున్నారు? ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇవాళ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎట్లయితే విద్యార్థులు చనిపోతున్నారో దీనికి సంబంధించి నీలదారెడ్డి కమిషన్ అని చెప్పి, మొన్న కడపలో చనిపోయినప్పుడు చక్రపాణి కమిషన్ అని చెప్పి వేశారు. ఇట్లా కమిషన్ల పేరుతో కోట్ల కోట్లు ఖర్చు పెట్టి కమిషన్లు వేస్తున్నారు. కనీసం ఆ కమిషన్ వాళ్ళు సర్వేలు చేసి కాలేజ్ టు కాలేజ్ తిరిగి వాళ్ళు ఇచ్చిన రూల్స్ అయితే ఏమైనా ఉన్నాయో వాటిని ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేవు. కానీ అమలు చేయనప్పుడు ఎందుకని ఇట్లా వేస్తున్నారు కమిషన్లు? ప్రజా ధనాన్ని ఎందుకు ఇట్లా వీళ్ళు వేస్ట్ చేస్తారు అనేది మేము రాష్ట్ర ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తాం. అట్లాగే మంత్రి గంటా శ్రీనివాసరావు గారు పెట్టి రాజీనామా చేయాలి. 2 నెలల కాలంలో విద్యార్థులు, దాదాపు 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే ప్రభుత్వం పట్టణంలో వ్యవహరిస్తుంది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశంతో కాలక్షేపం చేయకుండా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే నీలదారెడ్డి చక్రపాణి కమిటీల రిపోర్ట్లు ఇచ్చిన రిపోర్ట్లను బహిర్గతం చేసి విద్యార్థులకు ప్రాణాలను కాపాడాలని, అలాగే లేని పక్షంలో తాము రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని, అలాగే మేము తాము ఆందోళన చేస్తుండే ప్రభుత్వం నాన్ బెయిల్ సెక్షన్ల కింద తమను వేధింపులకు గురి చేస్తుంది, ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తాము విద్యార్థుల తరఫున పోరాటం చేస్తామని విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నారు. కెమెరా వెంకటతో శ్రీనివాస్ టీవీ విజయవాడ.